హాయ్, నమస్తే. నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం ఈస్ట్ గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్లో వైసీపీ నుంచి చల్లబోయిన గోపాలకృష్ణ గారు, టీడీపీ నుంచి బుచ్చయ్య చౌదరి గారు పోటీ చేస్తున్నారు. ఈసారి జరగబోయే ఎలక్షన్లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారు, వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. జనగా సార్, ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? ఆయన పరిపాలన నచ్చింది ఏంటంటే, ఈ ఇంట్లో 45 సంవత్సరాలు చాలా మంది ఉంటున్నారు, వాళ్ళకి 18,500 ఇస్తున్నారు. ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, కొంతమంది వ్యాపారస్తులు పెట్టుకుంటున్నారు, వాళ్ళు వాళ్ళ దాన్ని బట్టి దాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఓకే, పిల్లలకి అమ్మఒడి ఏంటంటే, ఇప్పుడు చాలా మంది మా వీధిలో చూస్తున్నారు, చాలా మంది పిల్లలు రోడ్డునే తిరుగుతున్నారు, దానివల్ల ఫీజు రీయింబర్స్మెంట్ అనేది చాలా మందికి ఉపయోగపడుతుంది. ఓకే, డ్వాక్రా మహిళలకు కూడా ఆ వైఎస్ఆర్ చేయూత కింద అన్ని వేస్తున్నారు కాబట్టి అది బాగానే ఉపయోగం. ఏంటంటే మహిళలకు కొంచెం ఎక్కువగానే ఉంది. ఓకే, అది జనగారు వస్తా ఉంటారు. మరి ఇక్కడ ఎవరు వస్తా ఉంటారు? ఇక్కడ ఇక్కడ అయితే ఎప్పటి నుంచో తెలుగుదేశం హవా ఉందండి. ఇక్కడ నుంచి అయితే ఎప్పటి నుంచో తెలుగుదేశం హవా ఉంది. ఈ ఎమ్మెల్యే గోరంట్లోనే వస్తారు ఇప్పుడు కూడా. ఇప్పుడు ఆయన వస్తారా? ఇక్కడ అయితే ఇప్పుడు అదే ఉంటది ఈ చుట్టూ మండలాల్లో కూడా. థ్యాంక్ యూ అండి. ఏం పేరు? మీ పేరు? కుమారేమి. చెప్పండి సార్, రాజమండ్రి రూరల్ ఎవరు వస్తే బాగుంటుంది, బుచ్చయ్య చౌదరి గారా, వేణుగోపాల్ గారా? మాకైతే ప్రస్తుతానికి అయితే తెలుగుదేశం రావాలండి. తెలుగుదేశం రావాలి. ఎందుకంటే వేణుగోపాల్ గారు ఆల్రెడీ ఆయన చేసిన పరిపాలనలోనే కూడా అవతలొళ్ళు నేను మండపాలు కడతామండి. అటు నుంచి కూడా మాకు మండపాలు జనం గడవద్దంటే ఇక్కడ ఎవరు అంటే ఈ వేణుగోపాలు అంటే ఆల్రెడీ అక్కడ రోడ్లు సంస్కారంలోనే మెయిన్ రోడ్లు అండి. రోడ్లు ఇప్పుడు రుణాలు ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు, అన్ని కూడానే సంక్షేమ పాకర్త కాలని లేకపోతే చేయవతలని ఎన్ని పడుతున్నారండి. రోడ్లు వేయండి, మెయిన్ రోడ్ ఏది? రోడ్లు చెరువులు అయ్యి కాబడుతున్నాయి. ఇక్కడి నుంచి కడి నుంచి కాకినాడ వెళ్ళాలంటే నానా అవస్థలు పడతాను. నేను డ్రైవర్ నండి, నేను డ్రైవర్ని. ఇప్పుడు తప్పని చేసుకుంటున్నా, నా బండి ఇంటికాడ పెట్టుకొని నేను తప్పని వెళ్తాను. ఎందుకని? నాడులో ట్యాక్సీలు ఎక్కువైపోయినాయి, ఇన్సూరెన్స్ ఎక్కువైపోయింది, బ్రేక్ ఎక్కువైపోయింది. దుర్గమ్మ గుడి దగ్గర ఇద్దరు పోలీసులు కాస్తుంటే ఇక్కడ దాటించుకెళ్లేటప్పటికి మాకు ధవళేశ్వరం రాజమండ్రి వరకు పోలీసులు ఉండేవారు కాదు. అవి మేము దాటించుకుని వెళ్ళాలంటే మధ్య దారిలో ఒక 20 మంది పోలీసులు ఉంటారు. సో సార్, టీడీపీ బాగుంటున్నారు. టీడీపీ రావాలండి. అంటే గవర్నమెంట్ మారాలండి. ఇచ్చేదంటే తమిళనాడులో ఒక పీరియడ్ ఒక గవర్నమెంట్ వస్తే రెండో పీరియడ్ గవర్నమెంట్ వస్తుంది. ఓకే, అలాగే ఇక్కడ కూడా గవర్నమెంట్ మారాలి. ఓకే, ఇప్పుడు మనకు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు 2,14,50,000 కోట్లు ఆయన అప్పుతో వెళ్ళిపోయాడు. ఈయన ఇప్పుడు 1,000 కోట్లు అదే 10 లక్షల కోట్లు దాటేసింది ఇప్పుడు. ఓకే, దీనివల్ల ఏముందంటే సామాన్యం అధికంగా భారం పడుతుంది. సామాన్యుల మీద భారం పడుతుంది మనకి, ఏంటి వస్తువు రూపంలో ట్యాక్సుల రూపంలో. అచేత ప్రభుత్వం ఖచ్చితంగా మారాలి. ఏ న్యాయమైన మధ్యం లేదు. ప్రతి పేదవాడు పొద్దున్నీ సాయంకాలం వరకు కష్టపడి పొలాల్లో కష్టపడి పనిచేసేవాడు లేకపోతే కాంక్రీట్ పనులకు వెళ్ళాడు మద్యం తాగుతాడు. ఆనాడు 80 రూపాయలు 90 రూపాయలకు వచ్చే మందుని ఈ రోజు 220 రూపాయలకు అమ్ముతున్నారు. ఈ రకమైన దోపిడీ జరుగుతుంది. ఇసుక సామాన్యుడు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. ఆనాడు 3,000 రూపాయలకు 2 యూనిట్లు ఇసుక వచ్చేది, క్వాలిటీ వచ్చేది. ఆ డబ్బు తెలుగుదేశం నాయకులు తినేవారు, మేము కాదంటలేదు. కానీ ఇవాళ అదే ఇసుక 12,000 అయింది. ఇప్పుడు సామాన్యుడు ఇల్లు కట్టుకోలేడు, ఒక లారీ ఇసుక అంటే 12,000. ఇంకా సామాన్యుడు ఎవరు ఇల్లు కట్టుకోలేరు. ఈ రకమైన దోపిడీ ఉండకూడదు. అయితే ప్రభుత్వం మారాలి. ఓకే, మారడం ద్వారా ఇక్కడ మనకి మా మధ్య మార్పు వస్తుంది. ఓకే, మరి ఈసారి రాజమండ్రి రూరల్లో ఎవరు వచ్చే అవకాశం ఉందన్నారు, బుచ్చయ్య చౌదరి గారా లేదా వేణుగోపాల్ గారా? అది చెప్పలే, ఇద్దరికి ఫైట్ ఉంటది. రాజమండ్రి రాజధాని 3 అయితే పెట్టండి, 1 అయితే పెట్టండరా? ఎలాగండి రాజధాని? ఇప్పుడు ఒక రాజధాని చాలండి. ఇచ్చేదంటే పరిపాలన సమర్థవంతమైన పరిపాలన ఇచ్చినప్పుడు ఒక రాజధాని చాలు. ఏ ఇప్పుడు గందరగోళ పరిస్థితులు ఉంటాయి. 3 రాజధానులు అంటే అక్కడికి వెళ్ళాలో తెలియదు, ఇక్కడికి వెళ్ళాలో తెలియదు, లేకపోతే ఇక్కడికి ఎవరు మన కర్నూలు వెళ్ళాలో తెలియదు. గందరగోళ పరిస్థితులు ఉండదు. రాజధాని ఒకటే ఉంటే ఒకటే ఎస్టాబ్లిష్మెంట్ డెవలప్మెంట్ ఉండాలి. 3 చోట్ల అయితే ఒక ఏకంగా డెవలప్మెంట్ ఏమి ఉండదు. ప్రభుత్వం అనేది మారడం అనేది చాలా అత్య అవసరం అవసరం ఇప్పుడు ఈనాడు మనకి. సీఎం చంద్రబాబు అయితే బాగుంటుంది. చంద్రబాబు గారు ఎందుకని సార్?
లాస్ట్ టైం పాలన చూసాం కదండి, కొంచెం ఇబ్బంది పడ్డాను, దానికోసం చేంజ్, జస్ట్ ఫర్ చేంజ్. ఓకే, మరి సార్ రాజమండ్రి రూరల్లో ఎవరు వచ్చే అవకాశం ఉందండి? రాజమండ్రి రూరల్ అయితే బుచ్చి చౌదరి గారు వచ్చే అవకాశం ఉందని పోతుంది అనుకుంటున్నాం. అనుకుంటున్నారు, చెప్పండి సార్. ఏపీలో సీఎం ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఎందుకని? యూత్ కి బాగుండదు కదా, జాబ్లు అయ్యి వస్తాయని కంపెనీల గురించి. ఓకే, ఇక్కడ రాజమండ్రి రూరల్లో, ఇది రూరల్నా అంటే బుచ్చి చౌదరి గారు వైసీపీ గారు, టీడీపీ నుంచి బుచ్చి చౌదరి, ఆయనేమో వేణుగోపాల్ గారు వైసీపీ. బుచ్చి చౌదరి గారు ఇది గెలుస్తారు, టఫ్ అయి ఉంటుందా? ఈజీగానే ఈజీగా గెలుస్తారా? 100% బుచ్చి చౌదరి గారు వస్తారు. ఎందుకని? ఓకే, ఏం మీ పేరు? వెంకటరావు. చెప్పండి సార్, ఏపీలో సీఎం ఎవరైతే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? అంటే గతంలో 14 సంవత్సరాలు చంద్రబాబు చేయింది, ఈ రోజు జగన్ చేర్చిపుచ్చాడు 5 సంవత్సరాల్లో. ఓకే, మరి సార్ ఇక్కడ ఎలా ఉంటుంది రాజమండ్రి రూరల్లో? వేణు కంపల్సరీ కొట్టారు, ఈజీ ఉంటుంది ఫైట్? 2 సంవత్సరాల్లో బుచ్చి చౌదరి ఎక్కడికైనా ఇక్కడ ఏం చేసింది లేదండి, ఆయన అమెరికా వెళ్ళిపోతాడు నెక్కిన తర్వాత, ఇక్కడ ఏమి లేదండి. ఓకే సార్, అయితే జగన్ గారు పక్కా అండి, మా 175 గ్యారంటీ. చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆర్థికంగా ఇంత మట్టికి రాజధాని ఎక్కడ అనేది తెలియదు, ఎక్కడ బుక్ లో రాయాలన్నా ఎవరికి తెలియదు, పుస్తకాల్లో దేనికి వ్యాపారాలు కానీ మిగతా అన్ని వెనకబడి ఉన్నాయి, ఏది డెవలప్మెంట్ లేదు, పనులకు పని లేదు, 5 రూపాయలు మీల్స్ లేదు, ఏది లేదు, ఏది డెవలప్ లేదు, అందుకని అంతే వేరే ఉద్దేశం ఏం లేదు. మరి ఇక్కడ ఎవరు వస్తారు రూరల్లో? ఎక్కడ అంటే మనకు ఐడియా లేదు. బుచ్చి చౌదరి గారు ఉన్నారు కదా, ఆయన వస్తారా? వేణుగోపాల్ గారు వస్తారా? బుచ్చి చౌదరి గారు వస్తారు అంటున్నారు. జగన్ పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన ఏముందా, అన్ని మామూలుగా ఎక్కువైపోతున్నాయి, వాళ్ళకి 10 ఏళ్ళు మామూలుగా అన్ని చేసాము, అభివృద్ధి లేదు, వేస్ట్ ఖర్చులు అయితే పరిపాలన బాగానే ఉంది, వేస్ట్ ఖర్చుల వల్ల ఏం పెద్ద అభివృద్ధి ఉండలేదు. దేవ్ మరిసారి రాజమండ్రి రూరల్ ఎవరు వస్తారంట, బుచ్చి చౌదరి గారా వేణుగోపాల్ గారా? వేణుగోపాల్ గారు అంటే బుచ్చి చౌదరి వస్తాడు అనుకుంటున్నాను. మరి సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? ఎవరైతే బాగుంటుంది మనం అంచాం కదండి, వీళ్ళు ఒక సంస్కృతి మొదలైతే బాగుంటుంది అండి. తెలంగాణ అభ్యర్థి మీద పోటీ పెట్టకుండా ఎవరు ముఖ్యమంత్రి అయినా కానీ ప్రధాన ప్రతిపక్షాలు అసెంబ్లీ మెంబర్లుగా ఎమ్మెల్యేలుగా అసెంబ్లీ అడుగుపెట్టే అవకాశం ఉండాలి సార్. వాళ్ళ ప్రధాన అభ్యర్థులు పోటీలు పెట్టకుండా ఉండే సంస్కృతి రావాలని నేను కోరుకుంటున్నాను. సో మరి సార్ ఇక్కడ ఎలా ఉంటుంది రాజమండ్రి రూరల్లో, బుచ్చి చౌదరి గారు గెలుస్తారంటారు సార్? ఇక్కడ బుచ్చి చౌదరి గారు చీఫ్ మినిస్టర్ మటుకు జగన్ గారు అవుతారండి. సీట్లు తగ్గొచ్చు, 151 సీట్లు రాకపోవచ్చు కానండి, చీఫ్ మినిస్టర్ మటుకు ఆయన అవుతాడు. ఏ రకంగా సమీకరణ చూస్తున్నాము, మా కోరిక ఏంటంటే ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీ అడుగుపెట్టి బలమైన ప్రతిపక్షం ఉండాలి, ఆయన జగన్ గారు ఆయన స్వాగతించాలి, అది నా కోరిక అండి. అందులో ఎవరైనా పర్లేదండి, కానీ అవి మొత్తం నీట్గా ఉండాలన్నమాట. నీట్గా ఉండాలి, ఏం నీట్గా ఉండాలి, రోడ్లు బాగోవాలి, మొత్తం వచ్చినాయి, ప్రజలు అవసరాలు తీర్చాలి అని తీర్చిన మంచోడు అండి. వాళ్ళు అవి డబ్బులు ఇచ్చాం, ఈ డబ్బులు ఇచ్చామని అది కాదు, రోడ్లు బాగోవాలి, చదివిన వాళ్ళకి జాబులు వచ్చినట్టు ఉండాలండి. ప్రభుత్వం మరి అవకాశం ఉందండి సార్? అదే నాకు తెలియదండి, తెలియదు, ప్రజలు బట్టి ఉంటుంది అనమాట. మీ మనసులో ఉంది? ఆ మనసులో మాత్రం టీడీపీ ఉండదు. సార్ ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంటారు? టీడీపీ అండి. టీడీపీనా, ఎందుకని? నిద్ర మా పార్టీ అది ఉన్న మాట చెప్పేస్తున్నాం. కొద్ది స్టఫ్ గానే ఉంటది, ఎంతో సత్యారం పథకాల మీద వాళ్ళ మీద కొద్దిగా ఉండొచ్చు, ఇంకా ఆయన వస్తాడు, మార్పు వస్తుందండి, మార్పు వస్తుంది. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఏ రెండు దెబ్బదెబ్బకంగా ఉన్నాయి, దెబ్బదెబ్బకంగా ఉన్నాయి. మరి ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ బుచ్చి చౌదరి వచ్చి వస్తాడో మరి రాడక్కర్లేదు, వచ్చే అవకాశం ఉందా? వైసీపీ వచ్చేద్దాం అనుకుంటున్నారు, వైసీపీ వచ్చేద్దాం అనుకుంటున్నారు. ఎందుకని? కొన్ని పథకాలు పెట్టాడు కదా, పథకాలు. ఓకే, నాకైతే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు ఎందుకని సార్? ఎందుకంటే మనీ ఆశించాడు కదా, ఏదో చేయాలని ఫస్ట్ నుంచి ఉంది. ఓకే, సో జగన్ పరిపాలన ఎలా ఉందండి? అట్లా ఏమీ లేదు. మరి సారి రాజమండ్రి రూరల్ నుంచి బుచ్చి చౌదరి గారు టీడీపీ కూటమిలో పోటీ చేస్తున్నారు, ఆయన అటు నుంచేమో వైసీపీ నుంచి వేణుగోపాల్ గారు, ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? బుచ్చి చౌదరి. ఈజీ గెలుస్తారు, టఫ్ ఫైట్ ఉంటుంది అంటారా? టఫ్ ఫైట్ ఉండొచ్చు, కానీ మాక్సిమం బుచ్చి చౌదరి రావచ్చు.
సపోర్ట్ ఉంది కదా బీజేపీ ముగ్గురు. అనిల్ దుర్గేష్ వచ్చేస్తే ఇంకా బాగుండు మరి, మరి ఇవ్వలేదు నడదోలు ఏంటి ఆయన. ఇదే ఏది టీడీపీ టీడీపీనా? మరి బుచ్చ చౌదరి వస్తారంటారా మళ్ళీ ఇక్కడ? ఆ వస్తాడండి. ఈజీ గెలుస్తారా టఫ్ అయి ఉంటుందా? తప్పనిసరిగా వస్తాడండి. తప్పనిసరిగా వస్తారా ఆయన? ఓకే. అంటే జగన్ పరిపాలన నచ్చలేదు మీకు? నచ్చటానికి నచ్చపోవటానికి ఆ సమస్య కోసం కాదు, మాకు టీడీపీ అండి. మాకు టీడీపీ మేమరంటే మాకు చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటది అని అనుకుంటుంది. ఎందుకంటే ఇతను ఇక్కడ ఏమి ఇది అవ్వలేదండి, డబ్బులు ఖర్చులు గట్రా ఎక్కువైపోతున్నాయండి. అంటే ఒక రోడ్డు విషయంలో కానీ వీటిలోని కూడా ఇది లేదండి, డబల్ డబుల్ ఖర్చులు పెరిగిపోయినాయండి మాకు ఇక్కడ. దానికి రాజమండ్రి రూరల్ లో బుచ్చ చౌదరి గారు ఉన్నారు కదా, ఆయన వస్తారా వేణుగోపాల్ గారు వస్తారా? అంటే ఇంతకు ముందు మీద 2 సార్లు చేసాడండి బుచ్చి చౌదరి గారు, ఇప్పుడు కూడా బుచ్చి చౌదరి గారు అంటే అంటే అంత మెజారిటీ రాడండి. మెజారిటీ రాదు, బుచ్చి చౌదరి గారు వస్తాడండి గ్యారంటీ. చంద్రబాబు అయితే బాగుంటది అనుకుంటున్నాం. ఎందుకని సార్? బాగా చేస్తా అనుభవం అదని. అంటే ప్రజెంట్ జగన్ గారు చేయట్లేదు అంటారా? జగన్ బాగా చేయట్లేదని వాడుకొచ్చింది కదా. ఓకే, మరి ఇక్కడ ఎవరు నెక్కుతారంటే సార్ రాజమండ్రి రూరల్ లో బుచ్చ చౌదరి గారా వేణుగోపాల్ గారా? ప్రజెంట్ బుచ్చి చౌదరి ఉన్నాడండి. బుచ్చ చౌదరి ఉన్నారా? చంద్రబాబు వస్తే బాగుంటుందండి. ఎందుకని సార్? ఎందుకంటే చంద్రబాబు వచ్చిన అభివృద్ధి చేసేవాడు, జగన్ అయితే ఏ అభివృద్ధి చేయలేదు, మొత్తం రాష్ట్రాన్ని దోచుకుంది ఇంకోటి. అది మరి ఇక్కడ ఈసారి రాజమండ్రి రూరల్ లో ఎవరు వస్తారు? బుచ్చి చౌదరిని కొడితే జగన్ వస్తే బుచ్చి చౌదరిని కొట్టలేడు ఇక్కడ. ఓకే, జగన్ వస్తే కొట్టలేడు బుచ్చి చౌదరి. ఓకే, థ్యాంక్ యూ అండి. మురుగారు ఏం పేరు మీ పేరు? వెంకటరమణ అండి. చెప్పండి ఎవరు వస్తారు ఈసారి ఇక్కడ? తెలుగుదేశం. తెలుగుదేశమేనా? ఈజీ గెలుస్తుందా? టఫ్ అయి ఉంటుందా? టఫ్ గెప్ప ఏముండదండి. ఈజీనా? ఓకే. మురుగారు ఏం పేరు మీ పేరు? ఎక్కడ ఎక్కడన్నా మీది? రాజమండ్రి. రాజమండ్రి. మీ ఎమ్మెల్యే ఎవరు ప్రజెంట్? చౌదరి గారా? బుచ్చ చౌదరి గారా? చెప్పండి సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. ఈసారి పవన్ కళ్యాణ్ టీడీపీ కలిసినాయి కదా బీజేపీ, వస్తారా ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా? వస్తుంది. ఇక్కడ ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ వస్తుంది. పవన్ కళ్యాణ్ టీడీపీ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జనసేన వస్తుంది. జనసేన. ఓకే, ఎందుకని? ఎందుకంటే అతను ఇప్పటి వరకు ఎంత పోరాడుతున్నాడు అంటే దాని గురించి ఫలితం అనేది ఎక్కువ లభిస్తుంది, దానివల్ల జనసేన వస్తే బాగుంటది. మరి ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కలిసింది కదా, ప్రభుత్వం ఏర్పడుతుంటారా? గ్యారంటీ వస్తుంది అండి. మరి ఇక్కడ రాజమండ్రి రూరల్ ఎవరు వస్తారు? రూరల్ అయితే ఇక్కడ ఎక్కువ టీడీపీ వైఎస్ఆర్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ, అంటే జనసేన ఈ లోకల్లో ఎక్కువ. అదే టీడీపీకి ఇచ్చారు కదా బుచ్చ చౌదరి గారు, వస్తారు బుచ్చ చౌదరి? వస్తారండి. ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? జగన్. జగన్ గారు ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? ఏం వస్తుంది కదా ఆటోమేటిక్, అదే వస్తుంది ఆటోమేటిక్ వస్తుందా? ఓకే, మరి సార్ టీడీపీ జనసేన అన్ని కలిసినాయి కదా, మరి రాజమండ్రి రూరల్ ఎలా ఉంటుంది వేణుగోపాల్ గారు అండ్ అటు బుచ్చ చౌదరి గారు? ఎవరు ముఖం చూడరండి, జగన్ ముఖం నుంచి ఓడేస్తారు అంతే. అంతే అంటారా? ఓకే, జగన్ వస్తే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది. ఇక ఎలా ఉంటుంది రాజమండ్రి రూరల్ లో? రాజమండ్రి రూరల్ లో పర్లేదండి, బాగానే ఉంది. అంటే వేణుగోపాల్ గారు అటు ఏమో వైసీపీ నుంచి ఉన్నారు, అవును, ఇదేం బుచ్చ చౌదరి గారు ఉన్నారు, ఎలా ఉంటుంది? జగన్ వస్తేనే బాగుంటుందండి. ఇక్కడ ఎక్కడ ఇక్కడ అయితే మనకి తెలుగుదేశం అండి. తెలుగుదేశం రావాలి. బాబు రావాలా? ఓకే, అది మన రాజమండ్రి అంటే జగన్ రావాలి. జగన్ రావాలి, అంతేనండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంటారు? చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుంది అనుకుంటున్నాము. ఎందుకని సార్? ఎందుకంటే మాకు ఈ గవర్నమెంట్ నాకు నచ్చలేదండి. నచ్చలేదు. మరి బుచ్చ చౌదరి గారు వస్తారు కదా? బుచ్చ చౌదరి గారు కన్ఫర్మ్ 100% వస్తారండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మురుగారు మీ పేరు? నా పేరు కుమార్ అండి. చెప్పండి ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటుంటారు? ఎవరు వచ్చినా పని చేసే వాళ్ళు కావాలి కదండి, ఎవరు వచ్చినా పని చేసి మనకి రోడ్లు అభివృద్ధి చేసే వాళ్ళు కావాలి, ఎవరు వచ్చినా ఓకే. ప్రజెంట్ జగన్ గవర్నమెంట్ ఎలా ఉంది? 5 ఇయర్స్ బాగానే ఉందండి, కొంచెం రోడ్లు చేసి కొంచెం బిజినెస్ అది ఇంకా ఎంప్లాయ్మెంట్ అది పెంచితే బాగుంటుంది. ఇద్దరు వచ్చే అవకాశం ఉందన్నారా? చెప్పలేము సార్ ఎవరు వస్తారన్నది, గ్యారంటీ చెప్పలేము అండి. సార్ పవన్ కళ్యాణ్ వస్తుంది. పవన్ కళ్యాణ్. ఎందుకని? సరే, మరి సార్ రాజమండ్రి రూరల్లో కూటమి పొత్తులో బాగా ఇచ్చారు కదా టీడీపీ ఇచ్చారు, వస్తారా బుచ్చ చౌదరి గారు? ఈజీగా ఉండదు, టఫ్ ఉండదు, బయట టఫ్ ఉండదు. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటున్నారు? ముఖ్యమంత్రి ఎవరైనా చెప్పలేకపోతున్నాం అండి. అది మీరు ఎవరు వస్తే మీరు అనుకుంటున్నారు, ఎవరు ఫీల్ అవుతున్నారు? జగన్ పరిపాలన ఎలా ఉందండి 5 ఇయర్స్?
జగన్ పరిపాలన యావరేజ్ గా ఉంది, యావరేజ్ గా ఉంది. రోడ్లు ఇవన్నీ డెవలప్మెంట్ లేదు. ఓకే, మరి సార్ ఇక్కడ బుచ్చి చౌదరి గారు రోడ్ల నుంచి పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి, వైసీపీ నుంచి వేణుగోపాల్ గారు. కానీ అదే బుచ్చి చౌదరి గారు ఏమి ఈ ఆయన కూడా ఏమి చేయలేదు. ఓకే, అందుకని ఇంకా ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి ఈయన వేణుగారికే వేస్తారు. వేణుగారికి వేస్తారు, వేణుగారికే వేస్తారు. ఓకే, ఇప్పుడు మీ పేరు చెప్పండి, ఎలా ఉంది జగన్ గారు పరిపాలన ఫైవ్ ఇయర్స్? డెవలప్మెంట్ లేదండి, డెవలప్మెంట్ లేదు. మళ్ళీ వస్తారంటారు ఆయన? చెప్పలేము. ఎందుకని అంటే కూటమి కలవడం వల్ల? కూటమి. ఓకే, మరి సార్ ఈ రాజమండ్రి రూరల్ ఎలా ఉంటుంది అంటారు ఫైట్? టఫ్ గా ఉంటుంది, టఫ్ గా ఉంటుంది. ఇంకా పరిపాలన ఎలా ఉంది ఫైవ్ ఇయర్స్? బాగానే ఉందండి, బాగానే ఉంది. మరి సార్ వస్తే అవకాశం ఉందంటారా? జగన్ వస్తారు. మరి సార్ రాజమండ్రి రూరల్ లో చౌదరి గారు, చల్లబోయిన శ్రీనివాస్ గారు, చల్లబోయిన వేణుగోపాల్ గారు ఆయన వస్తారండి. చల్లబోయిన వేణుగోపాల్ గారు ఉంటారు. గతంలో అయితే మేము వైసీపీ చేసాం, కానీ మమ్మల్ని అందరినీ ముంచేసాడు ఆయన. ఇప్పుడు మేమైతే కూటమి చేయాలనుకుంటాం ప్రజలందరూ, పక్కగా కూటమి వస్తాను కోరుకుంటున్నాం. అంటే ఏ విధంగా ముంచారు మిమ్మల్ని? ఏదో చేస్తానన్నాడు, 10,000 ఎత్తున్నాడు, నెల దగ్గర లాగేస్తున్నాడు, నిత్యావసరాలు పెంచేసాడు, ఇంటి పనులు పెంచేసాడు, కరెంటు బిల్లు పెంచేసాడు, వ్యాపారాలు లేవు, అభివృద్ధి లేదు, ఒక ఇండస్ట్రీ లేదు, ఉద్యోగాలు లేవు, యువత అంతా అడుక్కు దింగుంది. గంజా బ్యాచ్ అయిపోరు, ఇవాళ చదువుకుంటున్నారు, బేడి బ్యాచ్లు అయిపోరు. ఆ బేడి బ్యాచ్ని కానీ వైసీపీ కూడా పెంచుతున్నారు. ఒకవేళ వాళ్ళని ఏమైనా వివరిస్తుంటే వాళ్ళని వాటి వల్ల వ్యాపారాలు పాడు చేయ, వాళ్ళని జైల్లో పడేయా. ఇది ఈ అరాస పరిపాలన వారు ఎలా ఉంది. రాజమండ్రి రూరల్ అయితే ఇప్పుడు కూటమి బుచ్చి చౌదరి గారు వస్తారని వస్తారు. నాకు తెలిసి ఒక 25,000 మెదటి ఉంది బుచ్చి చౌదరి గారు. చంద్రబాబు వస్తే బాగుంటుంది, ఆయన వస్తే కొన్ని కష్టకాలు వస్తాయి, అందుబాటులో చేతిలో ఉంటారు కదా లేబర్, డ్రైవర్ కైనా సిమ్మి పని చేసుకుని ఒప్పి చేసుకుని కావాలి బాగుంటది అండి. ఓకే, అంటే జగన్ గారు కూడా చాలా పథకాలు ఇస్తున్నారు కదా? పథకాలు ఇచ్చింది ఎవరికిస్తున్నారండి? వాళ్ళకి సరిపోద్ది, మనకేమో లేబర్కి ఏమవుతుంది చెప్పండి. లేబర్ రావట్లేదా? మమ్మల్ని వస్తుంది లేదండి, అడుగుతుంటే తప్ప చేతులకి అనవసరం ఈ రోజు పని చూస్తాయి. ఓకే, రాజమండ్రి రూరల్ ఎవరు? బుచ్చ చౌదరి గారా లేకపోతే వేణుగోపాల్ గారా? బుచ్చ చౌదరి గారే వస్తారాయినా? గెలుస్తారంటారు ఈజీగా? కడినప్పుడు కూడా తెలుగుదేశం వస్తావు. బుచ్చ చౌదరి గారు వస్తారా లేకపోతే వేణుగోపాల్ వస్తారా? ఇద్దరు ఎవరు వచ్చినా పర్లేదండి, దానికేముందండి వచ్చినా పర్లేదండి, దానికి అభ్యంతరం లేదండి. ఓకే, కొన్ని కొన్ని ట్రాఫిక్ వాళ్ళు రావచ్చండి, రాకపోవచ్చు. ఓకే, పైన చంద్రబాబు రావాలంటారు? మెజార్టీ బ్యాగర్ అయితే చంద్రబాబు రావాలండి. ఓకే, ఎంపార్ట్మెంట్ ఆయన వస్తేనే కొద్దిగా పరిస్థితి బాగుంటది, లేబర్ కన్నా కొంచెం. ఓకే, థ్యాంక్ యూ. జనాలు ఆంధ్ర జనాలు తెలంగాణ చెప్తారు, మీరే కరెక్ట్ చెప్తారు. టీడీపీ అన్న పక్క అయితే పక్క టీడీపీ అన్న టీడీపీ. ఓకే, థ్యాంక్ యూ. సారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ముఖ్యమంత్రి అండి కార్యక్రమాలు బాగున్నాయి కదా. ఓకే, కార్యక్రమం బాగున్నదా? ఫ్యాన్. మరి ఇక్కడ ఎవరు వస్తారు? ఇక్కడ బుచ్చ చౌదరి గారు వస్తారా, వేణుగోపాల్ గారు వస్తారా? వేణుగోపాల్ వస్తాను, బుచ్చ చౌదరి గారు రెండు రెండు పీరియడ్ మూడు పీరియడ్ వస్తుంది వస్తాడండి. ఓకే, రాజమండ్రి రూరల్నా? మరి టీడీపీ నుంచి ఏమో బుచ్చ చౌదరి గారు పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచి వేణుగోపాల్ గారు, ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? బుచ్చ చౌదరి గారా? ఎందుకని? అతను అతను వస్తాడా? ఓకే, థ్యాంక్ యూ. వైఎస్ జగన్ అయితే బాగుంటది. వైఎస్ జగన్ అయితే బాగుంటది, ఎందుకంటారు? అన్ని రకాల పథకాలు పెట్టి అందరికి అందుబాటులో ఉంటున్నాడు కదా. ఓకే, మరి ఇక్కడ రూరల్ లో? ఇక్కడ రూరల్ రూరల్ లో రూరల్ లో జగన్ క్యాండిడేట్ ఎవరైతే ఆయన వేణుగోపాల్ గారు. వేణుగోపాల్ గారు వస్తారాయనా? ఇప్పుడు సీఎం అయితే మాకు తెలిసినట్టుగా అయితే మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని? ఎందుకనంటే మాకు చిన్నప్పటి నుంచి కూడా ఆయనే మాకు బాగా పరిచయం అండి. ఓకే, జగన్ పరిపాలన ఎలా ఉంది ఫైవ్ ఇయర్స్? జగన్ గారి పరిపాలన బాగానే ఉన్నదండి. మరి సార్ ఇక రాజమండ్రి రూరల్ ఎవరు వస్తారు? రాజమండ్రి రూరల్ ఎవరు వస్తారంటే మాత్రం చదువుకోలేదని పెద్ద వీటి గురించి మనకి. బుచ్చ చౌదరి గారు వస్తారా లేకపోతే వేణుగోపాల్ గారు వస్తారా? వేణుగోపాల్ గారు వస్తారు. వేణుగోపాల్ గారు వస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, పేరు చెప్పండి సార్, ఏ పార్టీ వస్తే బాగుంటది? జగన్ వస్తే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది, ఎందుకని? ఎందుకంటే అందరూ బాగా చేసేది, పరిపాలన బాగుంది. ఓకే, మరి ఇక్కడ ఈసారి ఎవరు వస్తారు రూరల్ లో? బుచ్చ చౌదరి గారు ఏమో టీడీపీ నుంచి, వైసీపీ నుంచి వేణుగోపాల్ గారు. ఆయన వస్తారు అనుకుంటున్నాను. ఎవరు? వేణుగోపాల్. వేణుగోపాల్ గారా?
ఇక్కడ ఎవరు వస్తారంటారు? ఇక్కడ అయితే మన ఈయన వైఎస్ఆర్ పార్టీ మన వేణుగోపాల్ గారు. వేణుగోపాల్ గారు ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? ఇప్పుడు రేపు తెలుస్తుందండి ఎవరికైనా సరే, రేపు 1వ తారీఖు కాబట్టి రేపు తెలుస్తుందండి. రేపు 1వ తారీఖు రేపు తెలుస్తుందండి. ఎందుకంటే అండి ఇప్పుడు వాలంటీర్లు వద్దన్నారు, రేపు వద్దన్న ప్రతి ఒక్కరు కూడా వికలాంగులు కానించి వృద్ధుల దాకా కూడా పంచాయతీ దగ్గర ఆడాలండి. ఇంకా పింఛనీ కోసం కాదండి. వెంకటేశ్వరరావు అండి. చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ అండి. జగన్ గారు ఎందుకని సార్? నాకు ఇష్టం అంతే గొల్లండి. అంతేనా? అంతే. ఓకే కురుగా మీ పేరు? జగన్. జగన్ 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 చంద్రబాబు గవర్నమెంట్ లింక్ లో ఉన్నదే రావాలి, ఎన్డీఏ రావాలి. అదే మేము ట్యాక్స్ పేయర్స్, మాకు కూడా కొన్ని బెనిఫిట్స్ కావాలి కదా. ప్రస్తుతం అయితే 5 ఏళ్ల నుంచి మా వరకు ఏ బెనిఫిట్ లేదు. ఓకే బెనిఫిట్ లేకపోయినా మీకు ఎలా అనిపించింది? మిగతాది కొద్దండి, ప్రతి ఒక్క మనిషి కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా నాకేటనే రోజులు వచ్చినాయి. అంటే నాకేటనే రోజులు వచ్చినప్పుడు నాకేం లేదు. సో సార్ అయితే కూటమికి సపోర్ట్ చేస్తారు? కూటమి సపోర్ట్ చేస్తాం. రాజమండ్రి రూరల్ ఎవరు వచ్చే అవకాశం ఉందన్నారు? టీడీపీ వస్తుంది. ఎందుకని సార్? ఎందుకంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ జగన్ పార్టీ చూసి చూసి జనాలకు ఇసిరాకు వచ్చేసండి, టీడీపీ మీద పడుతుంటారు జనాలు. ఓకే మరి బుచ్చ చౌదరి గారు ఈజీ గెలుస్తారా? టఫ్ అయి ఉంటుంది అంటారు? ఏమో తప్పదు, తప్పకుండా పర్లేదు. మీరే చెప్పండి. మీ ఫోన్ లో వాయిస్ పెట్టదు? వాయిస్ మీరు చెప్పారు కదా. అదేనా? అదే వాయిస్. అదేనా? అదే అండి. అదే పార్టీయా? అదే పార్టీ. ఎందుకని? అదే అదిగో వస్తుందండి, అదే పార్టీ అండి. ఏపీ చంద్రబాబు అయితే బాగుంటుందండి. ఎందుకని? ఎందుకంటే అంటే ఇప్పుడు ఉన్నదంతా దొంగతనంగా అయిపోతుంది. ఎక్కడ పెడతా ఏ వ్యాపారాలు లేవు, ఏమి లేవు, మొత్తం ఆడ ఎక్కిన కానీ మొత్తం మంచి అయిపోతుంది. ఉన్న సెలవు కూడా ఏం చెప్తున్నాం. ఓకే మరి సార్, రాజమండ్రి రూరల్ ఎవరు వస్తారు? బుచ్చ చౌదరి గారా, వేణుగోపాల్ గారా? బుచ్చి చౌదరి గారు కష్టం లేండి, కానీ ఇతను వస్తాడండి. ఎవరు? వైసీపీ అభ్యర్థి వేణుగోపాల్ గారా? వాళ్ళు వస్తారండి. ఓకే ఏంటంటే చంద్రబాబు వస్తే కొద్దిగా సీనియర్ కాబట్టి ఏదో చేస్తాడని ఏదో ఆశ అండి. మరి ఎందుకు బుచ్చి చదువు ఎందుకు రారు ఇక్కడ? బుచ్చి చదువు అంటే ఆడేం చేస్తున్నాడు, వచ్చి వస్తున్నాడు ఎక్కడైనా ముందుకు రావట్లేదు ఎవరి దగ్గరికి. అది వచ్చిన వేస్టే. ఓకే నా ఒపీనియన్ జగన్ వస్తేనే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? ఏం నచ్చింది ఆయన పరిపాలన బాగా మీకు? అన్ని బాగున్నాయి. ఒకటంటే ఎన్ని పథకాలు చెప్పంటారు ఆయన? అన్ని బాగున్నాయి. అన్ని బాగున్నాయి. మరి సార్, రాజమండ్రి రూరల్ ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? వేణుగోపాల్ గారా, బుచ్చ చౌదరి గారా? ఈసారి బుచ్చ చౌదరి గారు రారనుకుంటున్నాం సార్. మరి వేణుగోపాల్ వస్తారా? ఈసారి వేణుగోపాల్ గారు వస్తారా ఉన్నాను. ఓకే ఎలా ఉంటుంది ఫైట్? ఈజీగా ఉంటుంది వేణుగోపాల్? ఇదే ఉండదు కానీ వేణుగోపాల్ గారు టఫ్ అయినా సరే వేణుగోపాల్ గారికి ప్లస్ ఉండాలనుకుంటున్నాను. ప్లస్ ఉండదు అనుకుంటున్నాను. ఓకే థ్యాంక్ యూ. ఇది మాకు మేలు చేస్తే ఆ ప్రభుత్వం కావాలనుకుంటున్నాను. ఓకే జగన్ గారు ఎలా చేశారు 5 ఇయర్స్? బాగానే చేశారండి. బాగానే చేశారు. ఏం నచ్చింది ఆయన పరిపాలన బాగా మీకు? అంటే అన్ని విషయాల్లో కూడా ఉన్నాయి. ఆర్థిక సహాయం కూడా ప్రజలకు చేస్తున్నారు. ఓకే కానీ ఇంకా ఆర్థిక సహాయం ప్రజలు చాలా మంది అందుబాటులో లేదు. కావాలనే ఉద్దేశంతో అందుతున్నాయండి. ఉపాధ్యాయ నిరుద్యోగులు చాలా ఎత్తపడుతున్నారండి. రాజమండ్రి రూరల్ ఎలా ఉంటుందంటారు? రావాలండి. ఎవరు? ఉమ్మడి ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు. ఉమ్మడి ప్రభుత్వం వస్తుంది అంటున్నారా? ఓకే మరి ఏ అభిప్రాయం ఏంటండి? ఏది ఇస్తే బాగుంటుంది? అలాగని కాదు, మీ అభిప్రాయం మేము చెప్పకూడదు. ఉమ్మడిది వస్తాం, మీ బాగుంది అనుకుంటున్నారా? జనం అనుకుంటున్నారా? జనం అనుకుంటున్నారు. జనం అనుకుంటున్నారు. చంద్రబాబు వస్తే అందరూ బాగుపడతారని ఆలోచనతో అయితే మేము ఉన్నామండి. ఓకే మరి ఇక్కడ రాజమండ్రి రూరల్లో అంటే బుచ్చి గారు అయితే కొంచెం యాంటీ ఉందండి, కానీ బుచ్చి గారికి తప్పనిసరిగా వేస్తారు కూడా. వేస్తారండి. ఓకే జనసేన నుంచి కందులు దుర్గేశ్వర అనుకున్నారు ఇక్కడ, ఇప్పుడు ఆయన ఇక్కడ మార్చారు. ఇక్కడ జనసేన సపోర్ట్ చేస్తుందా? జనసేన బ్రహ్మాండంగా చేస్తారు. అదైతే ఆల్రెడీ మీకు చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి. దాని మీద ఏంటంటే అండి, బుచ్చి గారి కన్నా ఈయన కూడా లోకల్ గా చెప్పాడు కూడా అండి. ఓకే మాకు కూడా కందుదుర్గేశ్వరకు వస్తే సూపర్ మెజార్టీతో వచ్చిందండి. కానీ బుచ్చి గారి గురించి ఏదైనా సరే తప్పదని కంపల్సరీ ఈయన పోవాలి, చంద్రబాబు నాయుడు రావాలని ఒక ఆలోచనతో అయితే జనం ఉన్నారండి. ఎలా ఉంటది బుచ్చి గారు? ఈజీగా గెలుస్తారా? టఫ్ ఉంటుందా? అంటే కొంచెం ఓటింగ్ అంటే కొంచెం కష్టంగా ఉంటది, కానీ బుచ్చి గారు మాక్సిమం వచ్చేస్తారు, దానికైతే ఇబ్బంది ఏమి లేదండి. చంద్రబాబు అయితే బాగుంటారు. చంద్రబాబు గారు ఎందుకని? పరిస్థితులు బాగలేదు కదా. పరిస్థితులు బాగలేదా? ఓకే మరి ఇక్కడ రాజమండ్రి రూరల్ ఎవరు వస్తారంటారు? బుచ్చి చౌదరి గారా, వేణుగోపాల్ గారా? బుచ్చి చౌదరి గారు వస్తారు. ఎలా ఉంటుంది? ఈజీగా గెలుస్తారా? టఫ్ ఉంటుంది. ఆయనకి టఫ్ ఉంటుంది. టఫ్ ఉంటుంది ఎందుకని? మరి బీసీలకు ఇచ్చారు కదా, మాది బీసీయే, అదే లోకల్ గా ఉంటుంది. ఓకే ఓకే థ్యాంక్ యూ అండి. చెప్పండి సార్, రాజమండ్రి రూరల్ ఎలా ఉంటుంది అంటారు? రూరల్ అండి, టీడీపీ వస్తుంది. టీడీపీ వస్తుందా? ఈజీ గెలుస్తే టఫ్ ఉంటుందా? దెబ్బ దెబ్బ ఉంటుంది. దెబ్బ దెబ్బ ఉంటుంది.
అంటే కందు దుర్గేష్ గారికి ఇక్కడ ఇవ్వకుండా అక్కడ ఇచ్చారు కదా. అక్కడ కందు దుర్గేష్ గారు ఇంట్లో కూర్చుంటే అయిపోయారు. అక్కడ ఉంటాను ఇంట్లో కూర్చుంటే కందు దుర్గేష్ గారు అది అయిపోయినాను. ఈజీ కలిసేవారా? ఈజీ కలిసిపోరు. ఓకే, ఇప్పుడు టఫ్ ఉంటుంది అంటారు? టఫ్ ఉంటుంది. అంటే కష్టపడాలి ఇద్దరు? కష్టపడాలండి. ఓకే, మరి సీఎం ఎవరైతే బాగుంటుందంటారు? సీఎం అయితే చంద్రబాబు నాయుడు అవ్వాలండి. చంద్రబాబు నాయుడు కాదు, ఎందుకని? ఏంటి పథకాలు తప్పించండి, అభివృద్ధి లేదండి. మీ ఆట వాళ్ళకి పదిలే అమ్మండి వేసినా అది సంవత్సరం ఒకసారి పదిలే వేస్తే సరిపోద్ది. అభివృద్ధి అనేది ఉంటే అందరికి జాబులు వస్తాయండి. మీరు ఇంటికి వాళ్ళకి చదువుకున్న నిరుద్యోగస్తులు చాలా మంది ఉన్నారండి, ఒక్కరికి కూడా జాబులు లేవండి. ఓకే, సో ఈసారి టీడీపీ బాగుంటది అండి. మాకు బాగుండాలనుకునే వాళ్ళు అయ్యేలా లేరు మరి. ఎవరైనా ఆయన కాకదు, ఆవిడ. ఆవిడ ఎవరు? మా శర్మిలారెడ్డి. శర్మిలారెడ్డి గారు. ఓకే, అది అండి సార్. కాంగ్రెస్ వస్తే బాగుంటున్నారు మీరు? బాగుంటది, కానీ మరి పరిస్థితులు అలా లేవు కదా. ఓకే, జగన్ మోహన్ రెడ్డి గారు ఎలా చేస్తున్నారు? అంటే ఓటింగ్ అయితే పెరుగుద్దులండి. పెరుగుద్ది. ఓకే, మరి మీ శర్మిల గారు రావడం వల్ల ఎవరికి ఎఫెక్ట్ ఉంటుంది? అటు జగన్ గారు ఇటు టీడీపీగా. శర్మిల గారు రావటం వల్ల ఎఫెక్ట్ ఎందుకు ఉంటుంది? ఆవిడ పాలన ఆవిడ చేసుకుంటది. ఆ ఓట్లు పడతాయి కదా, కొద్ది గొప్ప పడతాయి. పడతాయి 5,000, 10,000, 15,000 పడతాయి కదా. ఆ ఓట్లు ఎటు నుంచి వెళ్తాయి అంటారు? ఎటు నుంచి అంటే సాధారణంగా కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ అభినందిస్తారు ఎక్కువగా. ఓకే, కాంగ్రెస్ పాత కాంగ్రెస్ ఓట్లే మళ్ళీ ఈ కాంగ్రెస్ పడతాయి. పాత కాంగ్రెస్ అంతా జగన్ గారికి వెళ్ళిపోయారు. అవును, మాక్సిమం మళ్ళీ ఆ చీలడం వల్ల జగన్ గారికి ఎఫెక్ట్ ఉంటుందా? ఉంటుందండి. ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, శర్మిల గారు ఎందుకు వచ్చేసారు అనుకున్నారు బయటికి మీరు? శర్మిల గారు బయటికి వాళ్ళ అన్నయ్య గారిని వదిలేసి ఎందుకు వచ్చేసారు? కుటుంబం కూడా వాళ్ళ ఏం మనకు తెలియండి. ఓకే, కాంగ్రెస్ పార్టీలో రావడం సంతోషం. సంతోషంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అభిమానులుగా సంతోషం. ఓకే, మరి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే బాగుంటుందండి ఇక్కడ? ఇంకా అనౌన్స్మెంట్ ఇవ్వలేదు కదండి. అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. ఓకే, థ్యాంక్ యూ. ఎవరో లైన్ లో లేరు మరి. ఓకే, అది పరిస్థితి. ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందని అడుగుతున్నారు. హలో, మళ్ళీ మాకు జగన్ బాగుంటుంది. పరిపాలన ఇప్పుడు దాకా మాకు వచ్చి మేము ఆటో వాళ్ళు ఉన్నా వచ్చి మా ఆటో వాళ్ళకి మా ఎవరు చూడలేదు, ఏ ప్రభుత్వం చూడలేదు. మాకు ఈయన మాకు 5 సంవత్సరాలకి 50,000 ఇచ్చారు, అది 8,000 ఇన్సూరెన్స్ కింద, 2,000 ఫిట్నెస్ ఛార్జీ కింద మాకు ఉపయోగపడుతుంది. మరి ప్రభుత్వం వస్తే మా చూస్తారనే తెలియదు, కానీ ఈ ప్రభుత్వం మాకు మంచి జరిగింది. ఓకే, మరి సార్ రాజమండ్రి రూరల్ లో బుచ్చా చౌదరి గారు అటు వేణుగోపాల్ గారు ఉన్నారు, ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఎక్కువ శాతం మాకు వేణుగోపాల కృష్ణ గారే గెలిచే అవకాశం. వైఎస్ఆర్ చెప్పింది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, గురు గారు చెప్పండి, మీ పేరు? చంటండి. చెప్పండి సార్, రాజమండ్రి రూరల్ ఎవరు వస్తే బాగుంటుంది? రూరల్ వైసీపీ వస్తుంది. వైసీపీ వస్తుంది. ఓకే, ఎలా ఉంటుంది అంటారు ఫైట్ ఇక్కడ? బుచ్చా చౌదరి గారు ఎక్స్పీరియన్స్ పర్సన్ కదా. దెబ్బ ఉంటుందా? వారు వన్ సైడ్ ఉండదా? ఆయన 4 సార్లు 3 సార్లు సీటు, రోడ్ సీటు బుచ్చి చౌదరి గారికి కూడా వచ్చిందే కదండి. అవును, తిరుగుతున్నారు ఈయన. వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు ఆటోలు తిరుగుతున్నాయండి కెనవాసింగ్. ఓకే, ఫైట్ అయితే టఫ్ ఉండాలి సార్. టఫ్. గురుగారు మీ పేరు? నా పేరు రామ్ కుమార్ అండి. చెప్పండి ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది? ఆంధ్రప్రదేశ్ లో కూటమి నెగ్గాలని నేను కోరుకుంటాను. కూటమి నెగ్గాలని? ఓకే, ఎందుకంటే సార్ జగన్ గారి పరిపాలన నచ్చలేదా? జగన్ గారి పరిపాలన నచ్చిందండి, కానీ రౌడీజం పెరిగిపోయింది, పంజా ఎక్కువైపోయింది. మద్యపాన నిషేధం చేస్తేనే నెక్స్ట్ టైం ఎలక్షన్స్ కి వస్తామని చెప్పారు, అది జరగలేదు. ఓకే, నెక్స్ట్ టైం సొంత బాబాయ్ని చంపేసిన వాళ్ళని ప్రభుత్వంలో ఉండి కూడా జగన్ ఏమీ చేయలేదు. సొంత ఇంట్లో ఆడవాళ్ళనే న్యాయం చేయలేనప్పుడు బయట జనాలకు న్యాయం చేస్తాడా అని మా డౌట్. ఓకే, మరి సార్ ఎలా ఉంటది ఇక్కడ రూరల్ లో? రాజమండ్రి రూరల్ లో అంటే ఒకప్పుడు జగన్ వేవ్ ఉన్నప్పుడే రాజమండ్రి సిటీ కానీ రాజమండ్రి రూరల్ గానీ టీడీపీ నెగ్గింది. ఈసారి పొత్తులో భాగంగా మళ్ళీ టీడీపీ 2 చోట్ల నెగ్గుతుంది అని నేను అనుకుంటున్నాను. చూశారు ఉన్నా చెప్పండి, అడిగా నేను ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? నేనైతే జగన్ అయితే బాగుంటది. జగన్ అయితే బాగుంటది. జగన్ అయితే బాగుంటది. ఏం నచ్చింది అని పరిపాలన మీకు బాగా? జగన్ నచ్చాడు. నచ్చాడు. ఓకే, మరి సార్ టీడీపీ జనసేన కలిసింది కదా? మరి ఇక్కడ ఎవరు వస్తారు? నేనైతే జగన్ గే వస్తాను. చల్లబోయిన వేణుగోపాల్ గే వస్తారు? వేణుగోపాల్ గే వస్తాను. జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటదండి. ఎందుకంటారు? పథకాలు గట్ట బాగా వేస్తారు, డబ్బులు గట్ట బాగా వేస్తున్నారు కదండి. ఓకే, మరి సార్ కూటమి 3 కలిసినాయి కదా, ఏమైనా ప్రభావం ఉంటుందంటారా? ప్రభావం పోటీ గట్టిగా ఉంటది మరి. పోటీ గట్టిగా ఉంటుంది. ఇక్కడ రాజమండ్రి రూరల్ లో? రాజమండ్రి రూరల్ లో టీడీపీ ఎక్కువ ఉందండి. ఇక్కడ ఎక్కువ ఉందా? అవునండి. ఓకే, ఎందుకంటారు? అంటే ఇక్కడ ఇచ్చిన వ్యక్తి వేరే ఊరి నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారు అనమాట. ఓకే, అందువల్ల చలపోయిన గారు వేరే ఊరి నుంచి వచ్చి పోటీ చేయడం వల్ల. ఓకే, లోకల్ అయినామో మనకు ఆయన ఉన్నారు కదా టీడీపీ ఉండటం వల్ల ఆయనకి ఎక్కువ అవకాశం ఉంటుంది. ప్రజలు కోరుకునేది మాత్రం జనరల్ గా ఈ ముసలి 60 సంవత్సరాల లోపల వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ అని అనుకుంటారు. ఈ పెన్షన్ల ఈ ప్రభావం గురించి
ఈ జనరల్ గా యూత్ గట్ట ఏంటంటే మార్పు ఆరుకోవాలని అనుకుంటున్నారు. ఎలా ఉంటుంది అంటారు రాజమండ్రి రూరల్ లో బుచ్చి చౌదరి గారు వస్తారంట, వేణుగోపాల్ గారు వస్తారంట? బుచ్చి చౌదరి గారు హనుమాన్ హనుమాన్ ఆయన ఓకే. టూ టైమ్స్ కూడా ఆయన పెద్ద ఏమి ఇదిగా చేయలేదన్నా. ఓకే, దాని మీద ఆయన మీద ఇద్దరైతే ఉందండి. వేణు కొత్త పర్సన్ అండి ఆయన, అయినా కానీ ఆ బుచ్చి చౌదరి గారి మీద అంత అంత ఇది లేదు. ఆయన చేసింది కూడా యాక్చువల్ ఏం లేదండి. ఓకే, అదే అంటే జగన్ గారు ఊపిలో కూడా వేవ్ లో కూడా ఆయన వచ్చారు. వచ్చారండి, ఆయనకి ఒక రకంగా గుడ్ విల్ అండి. ఆయన సీనియరే కాదంట లేదండి. మా కడియం నియోజకవర్గంలో టూ టైమ్స్ నెగ్గాడండి ఆయన రూరల్ లో. ఓకే, ఆ థర్డ్ టైం ఇంకా ఆయన మీద అంత ఇతరితే ఉందండి బుచ్చి చౌదరి గారు. ఓకే, టీడీపీ జనసేన కలిసింది కదండి. అవునండి, దానిలో అదే మోరల్ గా. అవునండి, అంతే, రెండు పక్కల నుంచి కూడా అది గట్టి పోటీ ఇస్తుందండి. అది కాదని చెప్పలేము. సీఎం అయ్యారు ఇప్పుడు అది ఇంకా చెప్పలేమండి. అది చెప్పలేమంటారు, తప్పగానే ఉంది, తప్పగానే ఉంది అది కూడా. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఏం పేరు, మీ పేరు? జేజే అండి. చెప్పండి సార్, సీఎం ఎవరైతే బాగుంటది? ఇక్కడ రాజమండ్రి రూరల్ లో బుచ్చ చౌదరి గారా, వేణుగోపాల్ గారా? అది రాజమండ్రి కానీ నాకు తెలుదండి. తెలీదు పెద్ద అయినా. ఏం పేరు, మీ పేరు? వేణుగోపాల్ గారే. నా పేరు శివనారాయణ. వేణుగోపాల్ గారే, ఎందుకని? ఎందుకేంటి, ఏదో చేస్తాడు బాగాలడు పేదవాళ్ళకి అని. ఓకే, ఏం చేయట్లేదా బుచ్చ చౌదరి గారు? చేస్తారు ఆయనే కూడానే, ఆయనే చేస్తారు, ఈయనే చేస్తారు. అదే కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దామనా? ఇద్దాం. సీఎం ఎవరు అవుతారంటారు? జగనే. చెప్పండి ఈసారి రాజమండ్రి రూరల్ ఎవరు వచ్చే అవకాశం ఉంది? రాజమండ్రి రూరల్ అంటే మళ్ళీ బుచ్చ చౌదరి గారు వస్తారండి. మళ్ళీ బుచ్చ చౌదరి గారు ఈజీగా వస్తారా, టఫ్ గా ఉంటుందా? ఈజీగానే వస్తారండి, సిట్టింగ్ ఎమ్మెల్యే కదండి. ఓకే, ఎలా చేస్తారు ఆయన ఇక్కడ? ఎలా చేసినా గానీ లోకల్ పర్పస్ గా వస్తాడండి. ఓకే, తాతయ్య గారు మీ పేరు? నా పేరు దాసరి పెద్దగోపండి. చెప్పండి సార్, ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరంటే అండి బాబు, మీకు తేలాలని నాకు నాకు ఏం తెలిసాను బాబు. నేను ఏమైనా జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన బాగున్నాను. మళ్ళీ వస్తారంటారా? ఏమో తెలియదండి మరి. ఓకే, గురుగారు ఏం పేరు, మీ పేరు చెప్పండి? ఏం పేరు? నా పేరు దుర్గాప్రసాద్ అండి. చెప్పండి ఈసారి ఏపీలో సీఎం ఎవరైతే బాగుంటది? సీఎం అయితే మరి జగన్ గారు అయితే బాగుంటుందండి. జగన్ గారు అయితే బాగుంటుంది. ఇక్కడ రాజమండ్రి రూరల్లో రూరల్ అయితే వేణుగారు అయితే బాగుంటుందండి. వేణుగారు డెమో టీడీపీ నుంచి బుచ్చ చౌదరి గారు ఉన్నారు కదా, ఎలా ఉంటుంది ఫైట్ ఇద్దరి మధ్య? ఇద్దరి మధ్య అంటే టఫ్ గా ఉంటుందేమో అండి. కొద్ది కదండి, వైసీపీ రావాలి. వైసీపీ రావాలి ఎందుకని అంటారు? అంటే చదువుల గురించి అది బాగా కేర్ తీసుకుంటున్నాడు కదా. ఓకే, మరి ఈసారి రాజమండ్రి రూరల్ ఎవరు వచ్చే అవకాశం ఉంది? రాజమండ్రి రూరల్ అంటే దెబ్బ దెబ్బగా ఉంది. ఇది వైసీపీని బుచ్చి సోదరు గారు. ఓకే, మరి వేణుగోపాల్ గారు వస్తారంటారు ఈసారి? వచ్చే ఛాన్స్ ఉంది. ఛాన్స్ ఉంది. టీడీపీ జనసేన కలిసింది కదండి? కలిసినానే. మా ప్రభావం ఉంటుంది సార్? ఏమైనా ఏముండదు, ఏముండదు. మరి ఈసారి ప్రభుత్వం అయితే వాళ్ళు కందు దుర్గేష్ గారికి ఇస్తే బాగుండు పోను, ఇంకా కొద్దిగా మైనస్ అవ్వదు. మైనస్ అయిందండి. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంది అంటారు? గవర్నర్ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు ఎందుకని? ఆయన తెలుగు పార్టీ ఉంటే రోడ్లు అవుతున్నాడు బాగా. రోడ్లు బాగా కాదండి, రోడ్లు బాగపోతాం వల్ల ఏంటంటే ఈ యాక్సిడెంట్లు కూడా ఎక్కువ అవుతున్నాయండి. ఓకే, ప్రాణాపాయం ఎక్కువ ఉంది రోడ్లు బాగపోతాం వల్ల. అదండి, అది ఒకటి అండి. ప్లస్ రేట్లు గట్టా అన్ని మొత్తం కూడా ఎక్కువ ఎక్కువ ఉన్నాయండి. ఓకే, మరి సరే ఇక్కడ బుచ్చే చౌదరి గారు గెలుస్తారు? ఇక్కడ వస్తారండి. ఈజీ ఉంటుందా ఫైట్? టఫ్ ఉంటుందా? ఎక్కువ ఉంటుందండి, ఎక్కువ ఉండదు. చెప్పండి గురు గారు. తెలుగుదేశం ప్రభుత్వం అయితే రేట్లు అందుబాటులో ఉంటాయండి. ఈ జగన్ గారు వచ్చాక ఇంటి తాళాలు ఇచ్చారండి. తాళాలు ఇచ్చాడు ఏమన్నాడంటే మీరు రూపాయి కట్టి కట్టుకోగా మేము కట్టిస్తా ఉన్నారు. ఓకే, బ్యాంక్ లోన్లు ఇస్తారు మీ హెచ్ఎం కాకుండా సరిపోతాయి అన్నారు. బ్యాంక్ లోన్ లేవు, నేవు లేవు అండి. కట్టించి స్థలాలు ఇచ్చారండి, అది కట్టుకుంటా మేతులు పచ్చారు 2,40,000 అడుగుతున్నారండి. వాళ్ళు ఇచ్చేమో 1.5 ఇస్తాడండి, ఏ విధంగా సరిపోతాయండి? ఇంకా మా తలాలు ఇచ్చారండి, కట్టుకోవడం లేదు. అలా వదిలేసాం తలాలు. మరి సారి తెలుగుదేశం రావాలండి, తెలుగుదేశం వస్తేనే బాగుంటుందండి. ఈ ప్రభుత్వం బాగాలేదండి. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటారు అంటే వేరే వాళ్ళు వస్తే బాగుంటది అని అనుకుంటున్నాం, కానీ జగనే వస్తాడని కన్ఫర్మ్ చేస్తున్నాం. ఓకే, జగన్ వస్తారండి. అవునండి. ఓకే, మరి ఇక్కడ రాజమండ్రి రూరల్లో? రాజమండ్రి రూరల్లో
కందులు దుర్గేష్ గారికి ఇస్తే ఇక్కడ కన్ఫర్మ్ గా వచ్చేవారు. ఓకే, మరి ఇప్పుడు ఈయన చౌదరి గారికి ఇచ్చారు కదా, బుచ్చా చౌదరి గారికి. చౌదరి గారికి కూడా బాగానే ఉందండి, మంచి పేరే ఉంది ఇక్కడ. ఓకే, అంటే ఫైటల్ ఉంటే టఫ్ ఉండదన్నారు, ఈజీగా ఉండదన్నారా? ఈజీగానే ఉంటదండి, టఫ్ ఏం లేదు. చౌదరి గారికి, చౌదరి గారికి ఈజీగా, టఫ్ అంత టఫ్ ఉండదండి, ఈజీ బెటరే ఉంటుంది. బెటరే ఉంటుంది. ఈసారి ఎలా ఉంటది రాజమండ్రి రూరల్? తెలుగుదేశం పార్టీ అండి. బాగుంది. తెలుగుదేశం పార్టీ అన్న, ఈజీగా వస్తే టఫ్ ఉంటుందా? టఫ్ ఈజీగా వెళ్తాను, ఈజీగా వస్తాను. ఎప్పటి నుంచో 4 సంవత్సరాల నుంచి బుద్ధి చౌదరి గారు వస్తుంది, ఆయనకి వెళ్తాను. ఆయన వస్తారా? ఓకే. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? 5 ఇయర్స్? 5 ఇయర్స్ అంటే పరిపాలన అంటే బాగానే ఉన్నది అండి. అంతా ఎక్కువ గుండెజం టైపు, ఆ టైప్ లో ఉందంటారు. గుండెజం డేడ్ బ్యాచ్లు గట్ట ఎక్కువైపోయినాయి ఇటు సైడ్. డేడ్ బ్యాచ్లా? బ్యాచ్లు ఏం చేస్తున్నాడు? ఏమో తెలియండి, ఇది అలా కోసేయడం, పీకిలు కూడా కోసేయడం ఉంటదండి. మీ పేరు? నా పేరు దుర్గా ప్రసాద్ అండి. చెప్పండి, ఈసారి ఎవరు వస్తే బాగుంటది? ఈసారి మళ్ళీ జగన్ గారు వస్తేనే బాగుంటది అండి. వస్తే బాగుంటుంది. ఓకే, ఎందుకని? అంటే అన్ని పథకాలు కూడా బాగా అందిస్తున్నారు కదండి ఆయన. మరి పిల్లలకి కూడా అందరికి, ఆడవాళ్ళకి కూడా అందరికి బాగానే చేస్తున్నారు కదండి ఆయన. అవును, చేస్తున్నారు. ఇంతకుముందు చదువుకునే వాళ్ళకి కట్ట చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఏం వేయలేదండి, మరి ఈయన వేస్తున్నారండి. మరి అంటే అలాగని చంద్రబాబు నాయుడు గారు చేయలేదని కాదండి, ఆయన ఆయన కూడా మంచి చేశారండి, ఈయన మంచి చేశారండి. ఓకే, అంటే ఇప్పుడు పరిస్థితులు బట్టి అయితే మళ్ళీ జగన్ గారు వస్తేనే కొంచెం సానుకూలంగా ఉంటదని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. మరి రాజమండ్రి రూరల్ లో టీడీపీ నుంచి బుచ్చా చౌదరి గారు ఉన్నారు. అవునండి. వైసీపీ నుంచి చల్లబోయిన వేణుగోపాల్ గారు ఉన్నారు. అవును. ఎవరు గెలిచే అవకాశం ఉన్నాయండి? అది ఊర్లో బుచ్చా చౌదరి గారు గెలిచే అవకాశం ఉందండి. బుచ్చా చౌదరి? అవునండి. అంటే ఈయన అయితే మంత్రిగాని చేశారండి ఆయన. సో రాజమండ్రి కొంచెం కొత్త కదండి, అంటే మంత్రిగాని చేసిన ఆయన ఇక్కడ కొంచెం తక్కువ అండి వస్తాం గట్టా. బుచ్చా చౌదరి గారు అయితే ఎప్పటి నుంచి ఉన్నారు కాబట్టి ఆయన గెలిస్తే గెలుస్తారని అనుకుంటున్నాం అండి మేమైతే. ఇద్దరు ఎవరు గెలిచినా మంచిదేనండి, ప్రజలకు ఇద్దరు మంచిగా చేస్తారండి. చౌదరి గారు ఎలా ఉంటుంది ఫైట్? ఈజీ గెలిస్తారు? టఫ్ ఉంటుందా? టఫ్ ఈజీగా గెలుస్తారు. వైఎస్ జగన్ మీ ఫేవరెట్ అండి. ఓకే, అయితే ఈ మధ్యన కాలంలో అయితే అది మనం చెప్పలేము సార్. చెప్పలేమంటారా? చెప్పలేము సార్. ఫైట్ ఫైట్ ఉంటుందంటారు సార్? ఫైట్ ఫైట్ ఉంటుంది సార్. ఇది రాజమండ్రి రూరల్ అన్న? ఇది రాజమండ్రి రూరల్ సార్. ఇది ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? బుచ్చా చౌదరి గారా, వేణుగోపాల్ గారా? ఇది అయితే ఎక్కువ ఇప్పుడు మామూలుగా అయితే సామాజికం ఒక చూస్తే సార్, బుచ్చా చౌదరి గారు మామూలుగా చౌదరి సిగ్గా ఉండేవారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి ఇచ్చారు. ఇది టఫ్ ఐట్ ఉంటుంది సార్. టఫ్ ఐట్ ఉంటుంది సార్. ఎందుకంటే సామాజిక వర్గంలో చేసుకుని ఇచ్చారు సార్. మరి టీడీపీ జనసేన కూడా కలిసింది సార్? బీజేపీ మూడు కూడా అయితే చెప్పలేదు సార్. 50-50 సార్. అయితే 50-50 సార్. అయితే ఇంకేదో కందులు దుర్గేశ్వర్ ఇచ్చిండే? కందులు దుర్గేశ్వర్ అయితే 100% నైన్ సార్. ఓకే, మాత్రం కట్ సార్. కందులు దుర్గేశ్వర్ ఇస్తే మాత్రం 100% అయితే సీట్ కన్ఫర్మ్ సార్. 50% కూడా 90% కందులు దొరికితే 100% సార్. యాక్చువల్ గా నేను వైసీపీ అయినా కందులు దొరికి వస్తే నాయన్ చేస్తాను సార్. జగన్మోహన్ రెడ్డి బాగుంటాయండి. ఎందుకంటారు? సంక్షేమ పథకాలు సక్రమంగా చేస్తున్నారు కదండి ఆయన. ఓకే, బాగా చేస్తున్నారు కదా సంక్షేమ. ఇంతవరకు ఎవరికి లేనోడికి ఎవరు చేయే ముఖ్యమంత్రి చేయలేదు, అంత ఘనంగా చేస్తున్నాడు. లేనోడి వేళ బతుకుతున్నాడు, కడుపు నిండా ఆనందం తింటున్నాడు. అలా తర్వాత ఎవరెక్కినా ఉన్నవాళ్ళు 4-5 బాగు చేస్తారు తప్పితే లేబర్ ఎవరిని పట్టించుకోవాలి. రాజమండ్రి రూరల్ ఎవరు వచ్చే అవకాశం ఉంటుంది? ఈయనండి మన వేణుగోపాల్ గారు వస్తున్నాయండి. ఎలా ఉంటుంది ఫైట్? ఈజీ ఉంటుంది? టఫ్ ఉంటుందా? టఫ్ గా ఉంటదండి. టఫ్ ఉంటుందా? అలాగే ఉంటుంది, టఫ్ గా ఉంటది. ఎందుకంటే ఆయన సీనియర్ మోస్ట్ కదా బుచ్చా చౌదరి గారు. అవును, ఇంకో వర్గం ఉంటది కదండి. ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల పాటు చేస్తున్నారు కదా వాళ్ళు. తెలుగుదేశం పార్టీ అధికారం ఉంది కదా ఈ మధ్యకాలం. అంటే వైఎస్ఆర్సీపీ వచ్చింది, ఇన్నాళ్ళు చేశారు కాబట్టి అవకాశం ఇంతవరకు వైఎస్ఆర్సీపీ రాలేదు ఇక్కడ. అది వాళ్ళకి వస్తుందని ఒక ఆశగా వస్తుంది. వస్తుంది, ఎందుకంటే ఆయన సంక్షేమ పథకాల్లో ఆయన నెగ్గిస్తాయి. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటున్నారు? ఎవరంటే చంద్రబాబు గారు అయితే బాగుంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు అయితే బాగుంటుందా? పవన్ కళ్యాణ్ అయితే బాగుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూటమిలో ఉన్నారు కదా, ఎలా ఉండదు ఇక్కడ రాజమండ్రి రూరల్లో? ఆయనకే బాగుంటుంది అనుకుంటున్నాను. బుచ్చా చౌదరి గారికి అంటే ఈజీ ఉంటుందా గెలుపు? ఈ కడియం మండలం అయితే ఈజీగా ఉంటది, కనుమ బయట ఎలా ఉంటది అన్నది మనకి తెలియదు. ఓకే, కడియంలో అయితే పిచ్చింగ్ ఉంటుందన్నారు బుచ్చా చౌదరి గారికి. మరి జనసేన వాళ్ళు సపోర్ట్ చేస్తారా? మరి సపోర్ట్ చేయబట్టే పిచ్చు అని చెప్తున్నాం కదా. పిచ్చు? ఓకే, అంటే కందులు దుర్గేష్ గారికి సీట్ ఇవ్వలేదు కదా, దాని మీద అలిగారేమో అని అంటున్నా. ఆయనకి ఏదో చెప్పిన సీట్ ఇచ్చారు కదా. ఇచ్చారు. ఓకే ఓకే, చెప్పండి సార్. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? మారాలి, మార్పు కోరాలి సార్. మార్పు? ఓకే, మరి రాజమండ్రి రూరల్ ఎలా ఉంటుంది సార్? ఓటమి అభ్యర్థి వస్తేనే అనుకూలంగా ఉంటుంది.
అంటే ఎలా ఉంటుంది బుచ్చ చౌదరి ఈజీగా గెలుస్తారా టఫ్ అయిన ఉంటుంది ఈజీగా మన త్రిముఖ పోటీలోనే గెలిచాడు అని ఇంకా సునాయాసంగా గెలుస్తారు. ఓకే ఇంకా ఉంది జాగా పరిపాలి ఫైవ్ ఇయర్స్ లో బాగుంది ఉంది మళ్ళీ వస్తారంట ఆయన చెప్పండి అంటే ఇక్కడ నాయకులు పెట్టండి నాయకులు అయితే దుర్గేష్ చూద్దండి ఇక్కడ దుర్గేష్ ఏమో మళ్ళీ మారిపోవడం తెలిసింది అవును అయితే మామూలుగా ఈయన కూడా బుచ్చ చౌదరి కూడా బాగుంటుంది మా చెప్పిన ఓకే ఫైట్ ఎలా ఉంటుంది అంటారు సార్ అయితే ఇక్కడ చేశారండి వైఎస్ఆర్ లో కొంచెం రోడ్లు కట్ట బాగాలేదని చెప్పేసి కొంచెం ఇది వచ్చిందండి అందుకని చెప్పి టీడీపీ వస్తే బాగుంటుందండి మరి ఇక్కడ నుంచి టీడీపీ నుంచి ఏమో బుచ్చ చౌదరి గారు అవునండి చల్లబోయిన వేణుగోపాల్ గారు ఎవరు గెలిచే అవకాశం ఉందంటే ఎక్కువ ఎక్కువ బుచ్చ చౌదరి గారు వస్తారేమో అనిపిస్తుంది అంటే ఫైట్ ఈజీ ఉంటుందా టఫ్ ఉంటుంది సరే టఫ్ అని ఉంటుందండి కొంచెం వేణుగోపాల్ గారు వచ్చి అవకాశం కనబడుతుంది ఎక్కువ కనబడుతుంది ఇది వరకు మరి అయ్యింది చేశాడు కదా దాన్ని ఎలా ఉంది జాంగా పరిపాలన ఈ ఫైవ్ ఇయర్స్ లో ఏ పర్వాలేదండి ఇప్పుడు పథకాలు అయ్యి ఉండటం వల్ల ప్రజలు కొంతమంది ఇష్టపడుతున్నారు రేట్లు గట్ట పెరుగుతూ వల్ల బాబు రేట్లు ఇలా అన్ని పెరిగిపోయి అనేమో మరి ఎలా ఉంటుంది అండి సార్ ఇక్కడ ఏపీలో ఎవరు సీఎం అయ్యే అవకాశం ఉంటారు ఏపీ అంతా నాకు తెలియదు అండి ఇక్కడ లోకల్ లో మాత్రం ఈసారి జనసేన టీడీపీ బీజేపీ కలిసినాయి కదా కలిసినండి దెబ్బా దెబ్బమే ఉందండి పవన్ కళ్యాణ్ ఇక్కడే కలిగింది ఈసారి రాజమండ్రి రోజులు కలిగింది అవునా ఎవరు వస్తారు ఈసారి బుచ్చ చౌదరి అన్న బుచ్చ చౌదరి గారు గెలుస్తారా టఫ్ ఉంటుందా రాజబాబు అంటే జగన్మోహన్ రాజబాబు గారు రాజబాబు గారు వస్తారు ఏమంటుంది ఫైట్ అక్కడ బాగుంటుంది ఈజీగా ఉంటుంది అండి రాజాగారు రాజాగారు తిరిగి ఉంటాను తిరిగి ఉండదు ఓకే థ్యాంక్ యూ మురి గారు ఏం పేరు మీ పేరు పేరు చిన్నయండి చెప్పండి ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటున్నారు పక్క సైకిల్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను సార్ సైకిల్ ఆయన తప్పితే ఇంకా మా జనసేన మా పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది ఓకే మీది ఏం చేసుకోకండి మాది రాజమండ్రి రూరల్ ఎస్ ఓకే బుచ్చే చదువు కూడా వస్తానంటారు ఈసారి వస్తారండి కంపల్సరీ ఈజీగా వస్తారా టఫ్ అయిన ఉంటుందండి అంటే మీకు తెలియదు ఏముందండి బయట ప్రపంచం ఎలా ఉంది ఇప్పుడు అంతా తలకిందులుగా ఉన్నట్టు ఉందండి ఫైనల్ అవుతే కానీ ఎవరన్నా తెలియదు కదా ఓకే అంటే ఈజీగా అదే టీడీపీ వచ్చే ఛాన్స్ ఉందంటే ఉంది సార్ మరి పక్కగా పక్కగా ఓకే మరి ఈసారి టీడీపీ జనసేన అన్ని కలిసినాయి కదా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంటారా ఉమ్మడిగా ఏదో పోరాటం చేస్తున్నారు సక్సెస్ అవ్వాలని సార్ మరి మరి ఇక్కడ వేణుగోపాల్ కృష్ణ గారు ఉన్నారు కదా అంటే రాజవీయ పరంగా అయితే నాకు తక్కువ 0 నాలెడ్జ్ అండి కానీ మనకు తెలిసిన బట్టి నేను చెప్తున్నాను మీరు అడిగారని ఏపీలో ఏ ప్రభుత్వం బాగుంటున్నారు ఎవరు వచ్చినా గానీ ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందాలి కదా ఇప్పుడు పథకాలు అయ్యి అంటే అప్పుల్లో పెట్టేశారు తప్ప అభివృద్ధి చెందడానికి రాష్ట్రానికి ఆదాయం ఎక్కడ ఉంది ఇప్పుడు అంటే స్కూల్లో డెవలప్ చేస్తున్నాం అంటున్నారు ఆ చదువుకున్న పిల్లలు గానీ లేకపోతే బీటెక్ చదివిన వాళ్ళు వీళ్ళందరూ కూడా జాబులు చెందాలంటే వాళ్ళకంటూ ఒక సోర్స్ ఉండాలి కంపెనీలు అయ్యి రా అవి అవకాశాలు కల్పించాలంటే గవర్నమెంట్ ఆ తరహా ఏం ఆలోచించట్లేదు కదా ఎవరు వచ్చినా కూడా అంటే యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే వాళ్ళు వస్తే కానీ బాగుంటది అనుకుంటున్నారు కానీ ఇప్పుడు ఉన్న పొజిషన్ లో అంటే కొద్దిగా అంటే ఎక్స్పీరియన్స్ పర్సన్ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక ఇప్పుడు ఈ అప్పులు అయ్యి తీరడానికి అయితే కనుక ఛాన్స్ ఉంటది కాబట్టి ఆయన వస్తే మంచిది అనుకుంటున్నారు రాజమండ్రి బుచ్చ చౌదరి గారు పొడి చేస్తున్నారు గెలిచే అవకాశం ఉందారా గెలిచే అవకాశం అంటే ఆయన ఎన్నికల టైంలో అయితే కనుక ఆయన ఇప్పుడు బయటకు వస్తున్నారు కానీ ఇప్పుడు ఆయన వస్తే కనుక మంచి జరుగుతుందని మేము అనుకుంటున్నాం బుచ్చ చౌదరి గారు అంటే పైన ఎలాగే టీడీపీ వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా అదే రావాలని మేము కోరుకుంటున్నాం.